వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరిక. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉద్రిక్తతలు. జూన్ 4న ఓట్ల లెక్కింపు. జూన్ 19 వరకు పోలీస్ బలగాలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక్క గంట కూడా మంత్రిగా ఉండే అర్హత లేదు. రాజీనామా చేయాలన్న బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వరరెడ్డి, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపణ. జగన్ మాటలు వైసీపీ శ్రేణులకు ధైర్యాన్ని కలిగించలేకపోయాయన్న ఉమా. సజ్జల ఈ ఉదయం మళ్లీ గ్లోబల్స్ ప్రచారానికి వెళ్లాడు విమర్శలు. 40 మంది మంత్రుల్లో ఒక్కరు తాము గెలుస్తామని ధైర్యంగా చెప్పడం లేదని ఎద్దేవా. చంద్రబాబు పూర్తిగా నెగటివ్ క్యాంపెయిన్ చేశారన్న సజ్జల. ల్యాండ్ టైటిలింగ్ పై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపాటు. వైసీపీ ఓడిపోతుందనే భ్రమలో టీడీపీ ఉందని ఎద్దేవా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీలో ఈసారి ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగాయి. ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చాక మునిపెన్నరూ లేనంతగా పెద్ద సంఖ్యలో పోలీసులు అధికారులపై వేటు పడింది. ఈ నేపథ్యంలో నిఘా వర్గాల నుంచి ఏపీకి హెచ్చరిక జారైంది. జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందన్నది ఇంటెలిజెన్స్ హెచ్చరికల సారాంశం. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు నిఘా విభాగం నుంచి హెచ్చరికలు అందాయి. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతుండగా జూన్ 4న ఫలితాల వెల్లడితో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓటమి సరళిని చూసి దాన్ని ప్రజా వ్యతిరేక ఓటు అనుకోవద్దని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని, గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారని, ఆయనపై ఆయనకే నమ్మకం లేదని అన్నారు. కుప్పంలో కూడా వైసీపీ గెలవబోతోందని చెప్పారు. కుట్రపూరితంగానే కొందరు అధికారులను ఎన్నికల నుంచి తప్పించారని విమర్శించారు. జగన్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారని సజ్జల విమర్శించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో సీసీటీవీలను పోలీసులు ధ్వంసం చేయడమేంటని ప్రశ్నించారు. పోలీసులు చేసిన దాడిపై ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నామని చెప్పారు. పోలింగ్ రోజున టీడీపీ అక్రమాలకు పాల్పడిందని, కౌంటింగ్ రోజున అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామని అన్నారు. ఇప్పటికైనా ఈసీ తన తప్పును సరిదిద్దుకుంటే మంచిదని చెప్పారు. ఈసీ నిక్షిప్తపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాకైతే ఖాయంగా కనపడుతోంది. గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంత కూడా జరిగింది, చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి. ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందామంటే, మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసమైతే నిలబడ్డాడు, వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడత లేదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ సిక్స్ అనే ఇది కానీ, లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరుకుందా అని చూద్దామంటే అంత అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ సిక్స్ గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు, లేదా వివేకానంద రెడ్డి హత్యను, ఇంకా గొడ్డలు ఎనడము, ఇంకోటో కుటుంబం దీన్ని వాళ్ళకు సంబంధించిన కుటుంబ సమస్యలు తీసుకొచ్చి పెట్టడము, లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కూడా తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది, దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు, ఇంతకుముందు కూడా చెప్పాం, అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని, అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం అలా క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చింటున్నారు అనడానికి అది కనపడట్లా ఉంటే, ఆయనే చెప్పేవాడు దాని గురించి, వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు వేరే. మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే, ఈ 5 ఏళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్దికి సంక్షేమం ద్వారా, లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన, సుపరిపాలన అందించడం ద్వారా,
తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు, ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు. ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనంలోకి వెళ్తూ వచ్చింది. మేము ఎప్పుడు చెప్తుండే వాళ్ళం కదా, 87% లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు, వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు. కరెక్టే కదా, ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలకు వస్తుంది, మేలు మెలకు వస్తుంది, ఇంకా వెలుగు పెరుగుతుంది, కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు. ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఈరోజు అది కనపడుతుంది. అంటే మా దాంట్లో ఇది క్లియర్ క్రిస్టల్ క్లియర్ గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది. నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి, మేము మీడియానే అడుగుతున్నాం, ఇదో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అని కూడా ఒక్కటి చెప్పండి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఐపాక్ కార్యాలయంలో చెప్పిన మాటలేవి వైసీపీ శ్రేణులు ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కలిగించలేకపోయాయని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు. ఆయన అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ మాటలు పనిచేయకపోవడంతో ఉదయం ఆంధ్ర గ్లోబల్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చారని పేర్కొన్నారు. నాడు పార్లమెంట్ భవనాన్ని హిట్లర్ ఎలా తగలబెట్టారని ప్రతిపక్షాలపై ఆరోపణలు, ఇప్పుడు గ్లోబల్స్ కూడా పెద్దారెడ్డి ఇంటిపై మేము దాడి చేశామని, మేము సీసీ కెమెరాలు పాల్గొట్టామని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల ముందుకు వచ్చాడు, మీడియా ముందుకు వచ్చాడు. ఆ రోజు పార్లమెంటు భవనం తగలబెట్టుకొని ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసిన హిట్లర్ ఏ విధంగా చేశాడో, ఈరోజు గోబిల్స్ కూడా పెద్దారెడ్డి ఇల్లు మేము దాడి చేశామని, మేము సీసీ కెమెరాలు పగలగొట్టామని ఈ అసత్య ప్రచారాన్ని మళ్ళీ లేపుతా ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటల్ని కేడర్ నమ్మలేదు, కేడర్ కాడిపడేశారు. నాయకులు కార్యకర్తలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఒక చిన్న ఉదాహరణ, ఆర్టీఏ చిత్తూరు మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్ నెంబర్ కూడా చెప్తాను సజ్జల జగన్మోహన్ రెడ్డి, మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్సే AP39U E3857 లండన్ పోతా ఉన్నాడు. పిఎల్ఆర్ కంపెనీ వెహికల్స్ ఏమో బయట రాష్ట్రాలకి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉన్నాయి. రెండో పక్క ఎవరన్నా నమ్మించాలని సజ్జల, ఇవాళ నువ్వు మళ్ళీ సొల్లు కబుర్లు మొదలుపెట్టావు. ఇవాళ కేపాల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే స్థాయిలో నిన్నుంది. కేపాల్ కాన్ఫిడెన్స్ లెవెల్కి జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్కి నిన్న సోషల్ మీడియాలో ట్రోలింగ్సే అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి పిచ్చి ప్రలాపనలు మానేయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ పుట్టి ముంచింది, మీ ప్రచార పిచ్చి, మీ ఫోటోలు పిచ్చి, మీరు తాత ముత్తాతలు ఇచ్చిన భూములను కూడా కొట్టేయాలని, దోచుకోవాలని మీరు చేసిన చట్టాలే మీ ప్రభుత్వానికి ఉరితాళ్ళైనాయి. ఇవాళ పెద్దగా పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఫలితమే జన సునామీ. ఆ జన సునామీ దెబ్బకే మీకు గంగురులు ఎత్తుతూ ఉన్నాయి. రోజుకొకళ్ళు వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, మొదటి కేబినెట్లో కానీ రెండో కేబినెట్లో కానీ 40 మంది మంత్రులు ఒక్కడ కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేము గెలుస్తామని మాట్లాడలేదు. 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు. 5 ఏళ్ల పరిపాలనలో మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, మొదటి కేబినెట్లో రెండో కేబినెట్లో మంత్రులు ఎవడో కూడా మీడియా ముందుకు రావట్లా మొత్తం ఎత్తిపోతున్నారు, మొత్తం ఓడిపోతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తూ ఉంటే, సర్వేలు ఘోషిస్తూ ఉంటే ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తను నమ్మిద్దామని, ఏ నాయకుడిని నమ్మిద్దామని నువ్వు మళ్ళీ బుర్రజల్లే కార్యక్రమాలు చేస్తున్నావు, సిగ్గుందా అని అడుగుతున్నా. అపధర్మ ముఖ్యమంత్రి మీరు, 5 ఏళ్ళు ప్రభుత్వం పరిపాలన చేసింది మీరు, చీఫ్ సెక్రటరీ మీరు పెట్టుకున్న వ్యక్తే, మీకు అనుసరణలోనే వ్యవస్థలు అన్నీ నడుస్తున్నాయి. ఇవాళ చీఫ్ సెక్రటరీయే మొత్తం పోలింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ అధికారం ఉండాలో, రాజేంద్రనాథ్ డీజీపీగా ఉన్నప్పుడే నియామకాలన్నీ జరిగాయి.
ఇవాళ ఈసీ మీద బురజాలాలనో, తెలుగుదేశం పార్టీ మీద బురజాలాలనో, ఎన్డీఏ కాట మీద బురజాలాలనో, కేంద్రం మీద బురజాలాలనో ఇవాళ సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. భయం కళ్ళల్లో కనపడతా ఉంది, పిరిగితనం కళ్ళల్లో కనపడతా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనడం చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రౌడీజం చేసి రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవడం దారుణమని ఆరోపించారు. అరాచకాలకు వత్తాసు పలికిన ఇద్దరు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడిందని, చంద్రబాబు ట్రాప్ లో పడి పోలీసు అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలను పోలీసులే పగలగొట్టడం దేనికి సంకేతం అంటూ ఆయన ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా చేసే కుట్ర ఎవరు చేశారో తేలాలన్నారు. జరిగినటువంటి సంఘటన చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది. సీసీ కెమెరా ఎవరైనా కూడా సీసీ కెమెరాలు ఎవరు ఎందుకు పెట్టుకుంటారు? ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాల కోసం ఇళ్లలో సీసీ కెమెరాలు, రోడ్లపై సీసీ కెమెరాలు పెట్టుకుంటా ఉంటారు. అటువంటి సీసీ కెమెరాలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారింట్లో పోలీసులు ఏం చేశారో ఒక్కసారి ఈ వీడియో ద్వారా ప్రజానికారి కూడా చూడమని కోరుతా ఉన్నా. సాక్షాత్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారి ఇంట్లో తీసుకెళ్తున్న దాడి చేసి శ్రీనివాసరెడ్డి గారి మామగారిని గాయపరిచి అక్కడ కూడా విధ్వంసం సృష్టించినటువంటి వైరం శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన, ఆ వైరాన్ని కూడా చూడొచ్చు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలను వెంట పెట్టుకుని అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఏ విధమైనటువంటి దాడులకి పాల్పడ్డాడో ఇల్లు కనపడతా ఉంది. శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ అది, వాళ్ళ మామగారికి దెబ్బలు తగిలాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారింట్లో వేకుందామని ఆ కార్యక్రమం జరిగితే నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ పైన, ఇంటిపైన పట్టపగలు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూశారు. అసలు ఎటు పోతా ఉంది పోలీసు వ్యవస్థ? ఎవరి ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారు? మీరు చదివినటువంటి చదువుకు సంబంధించి గారు ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను సందర్భంగా కోరతా ఉన్నా. ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో చూశారు. పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు, అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు, తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా? కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా పోలీస్ అబ్జర్వర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన కనుసన్నల్లో మొత్తం ఇదంతా కూడా, ఆయన కనుసన్నల్లోనే మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషనర్ గారికి, గవర్నర్ గారికి అందరికి కూడా మేము మెమోరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడతా ఉన్నాడు. ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా, ఎంత దాడులకు పాల్పడినా కూడా మేమందరం కూడా సమయం పాటిస్తా ఉన్నాం.
వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ ఉండి అభ్యర్థి ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఓటమి భయంతోనే పల్నాడు, తాడిపత్రి, తిరుపతి తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని చెప్పారు. సజ్జలతో పాటు వైసీపీ నేతల కళ్లలో భయం కనపడుతోందని వ్యాఖ్యానించారు. నోరు అబద్దం చెప్పినా కళ్ళు అబద్దం చెప్పవని అన్నారు. కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయని తాను ఇంతకు ముందే చెప్పానని, ఆ సంఖ్య 150 సీట్లు దాటినా తాను ఆశ్చర్యపోనని చెప్పారు. గతంలో జగన్ కు 110 వస్తాయని అనుకుంటే 151 వచ్చాయని, దీన్ని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదని అన్నారు. ఈ మెజార్టీని జగన్ కూడా ఊహించలేదు లేకపోయారని చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అభిషేక దర్శనం కుటుంబంతో సహా చేసుకోవటం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే, ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది. గుళ్ళు అవసరం మాకు 125 నుంచి మినిమము 150 టచ్ అవ్వచ్చు. ఉన్నాయి 170 సీట్లు కాబట్టి జగన్కి 25 నుంచి ఒక 40 వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా మాట నిజమవుతుందా, జగన్ మాట నిజమవుతుందా, 4వ తారీఖు మధ్యాహ్నానికి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా మాటే నిజమవుతుంది, ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్పిన స్వామి సన్నిధిలో అతను చెప్పలేడు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ను అరాచక ప్రదేశ్గా మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల రోజు ఆ తర్వాత కూడా విచ్చలవిడిగా దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి ఓటేయకపోతే ప్రజల్ని చంపేస్తారా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కసితో ఓటేశారని, రాష్ట్రంలో జగన్ అరాచక పాలన అంతం కావడం ఖాయమని భానుప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు. అంబేద్కర్ గారి రాజ్యాంగం పనిచేస్తుందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఎన్నికలు, దొంగ ఓట్లతో కరెన్సీ నోట్ల పంపకాలతో మొదలైనటువంటి ఎన్నికలు, మరుసటి రోజు ఓటేసిన పాపానికి అధికార పార్టీ నాయకుల ఆగడాలు, అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు మనగాని గమనించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, అరాచక ప్రదేశ్లో ఉన్నామా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము. మీకు ఓటేయకపోతే ఇళ్లలోకి వెళ్ళి దాడి చేస్తారా, మీకు ఓటేయకపోతే పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారా, మీకు ఓటేయకపోతే వాహనాలు తగలబెడతారా, మీకు ఓటేయకపోతే ఇళ్లలోకి దూరి మహిళలను కూడా చూడకుండా నిన్న విశాఖపట్నంలో గర్భవతి వారిని తనడం జరిగింది. అయ్యా లైన్లో రాయే ఎమ్మెల్యే గారు అంటే తనాలిలో ఓటర్ని పట్టుకొని కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి. అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ని? 5 సంవత్సరాలు మీరు చేసింది చాలదా? తృప్తి లేదా మీకు? ఎన్నికల రోజు దౌర్జన్యం, ఎన్నికల 5 అయినాక దౌర్జన్యం, 4వ తేదీ వరకే మీకు అతంతా. జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడిని అనుగుణంగా తీర్పివ్వడం జరిగింది. ఇంత కసితో ప్రజలు ఒక ప్రభుత్వాన్ని దింపాలి అని చెప్పి ఓటేసినటువంటి సందర్భం నేను మొన్ననే చూడడం జరిగింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసుల మీద అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం, తిరుపతిలో ఆ గన్మెన్ మీద ఈ సమ్మిట్తో దాడి చేయడం జరిగింది, రక్తగాయాలైన రావడం జరిగింది. పొరపాటున అది తలకు తగిలింటే ఈరోజు పరిస్థితి ఏం చెప్పండి? అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్డ్గా వచ్చారని చెప్పి అర్థమైపోతా ఉంది. ఎస్పీని సస్పెండ్ చేశారు నిన్న, కొందరు పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు, అధికారుల మీద చర్యలు తీసుకున్నారే, రాష్ట్రం మొత్తం మీద అధికార పార్టీ నాయకుల మీద ఎందుకు మీరు ఇంకా చర్యలు తీసుకోలేదు? చెంప చెల్లు మనిపించినటువంటి ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి. దీని వెనకాల కుట్రదారులు సూత్రధారులు వెనకాలండి ముందుకు పంపించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళని అరెస్ట్ చేయండి. వరుస సంఘటనలు జరుగుతున్నాయంటే ఇది పూర్తిగా పోలీస్ అధికారుల వైఫల్యంగా మేము భావిస్తున్నాం. ఇదే అధికార పార్టీ నాయకులు నిన్న ఆయన అంబటి రాంబాబు గారు అబద్దాలకి కేర్ ఆఫ్ అడ్రస్, ఆయన నోరు తెరిస్తే అబద్దాలు. ఆయన అంటారు ఇంకో కూటమి కలిసింది అని. ఏంది అంబటి గారు మీరు మాట్లాడేది? మీ భుజాలు మోసినందుకు, మీ పార్టీని మోసినందుకు ఈరోజు అధికారులు బలైపోయారు. ఈరోజు మళ్ళా దాన్ని మాకు ప్రతిపక్షాలకు మసిపుస్తారు. మిమ్మల్ని తార డబ్బాలు ముంచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ని అగ్నిగుండంగా చేసేసారు అధికార పార్టీ వాళ్ళు. ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు. ఐపాక్
మాటలు సీఎం నమ్మారు. వాళ్ళు చెప్పింది ఏమంటే వైసీపీ ప్యాక్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలోకి రాబోతా ఉంది, ఎన్డీఏ మిత్రపక్షాలు అధికారంలోకి రాబోతున్నాము, ఇది ప్రజా తీర్పు, ఐపాక్ ఏందండి, దాని మాటలు కూడా నమ్మరు అంతే. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా అధికారుల్లో చాలా మంది తమకు సహకరించలేదని ఆరోపించారు. జిల్లా యంత్రాంగం మొత్తం అధికార పార్టీకే కొమ్ము కాసిందని పేర్కొన్నారు. జిల్లాలోని మరిపాడు మండలం సమస్యాత్మకమైనదని, అక్కడ నాటు బాంబులు విసురుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ సమస్యాత్మకమైన 10 బూతుల వివరాలను ఎన్నికల కమిషన్ కు, ఆర్వోకు, కలెక్టర్, ఎస్పీకి అందించినా ఆయా బూతుల వద్ద ఆర్మడు పోలీసులను పట్టించుకోలేదని, పెట్టలేదని ఓ మహిళా కానిస్టేబుల్, ఎన్సీసీ క్యాడెట్ పెట్టి ఊరుకున్నారని తెలిపారు. దీన్ని బట్టి అధికార యంత్రాంగం ఎవరికి సహకరించిందో తెలుసుకోవచ్చని తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మేయర్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి, అలాగే మా అన్నగారైనటువంటి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఎన్నికలకు ముందు అసలు ఈ ఎన్నికల్లో సజావుగా నిర్వహించడానికి మాకు చాలామంది అధికారులు సహకరించలేదు, కొద్దిమంది మాత్రమే సహకరించారు. అధికారులుగా ఎన్నికల నిర్వహణలో పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన, అన్ని పార్టీలని సమానంగా చూడాల్సినటువంటి జిల్లా అధికార యంత్రాంగం, అధికార పార్టీకి కొమ్ము కాసింది అని చెప్పడానికి మేమేమి వెనకడుగు వేయడం లేదు. ఉదాహరణకి చెప్పాలి అంటే ఆత్మకూరు నియోజకవర్గంలో నేను అన్ని బూతులు తిరిగాను, నాతో పాటు కొంబి లక్ష్మీనాయుడు గారు, మాజీ శాసనసభ్యులు విజయరామరెడ్డి గారు, అలాగే పెద్దలు రవీంద్రారెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు, అందరం కలిసి తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఆర్ముడ్ పోలీస్ కనిపించినటువంటి దాఖలాలు లేవు. మరీ ముఖ్యంగా మరిపాడు మండలం అంటేనే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరు జిల్లాలో నాటు బాంబుల్ని విసురుకున్న, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన పరిస్థితి ఈ జిల్లాలో మొదలైంది, కొద్ది కాలం నడిచింది. కేవలం గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మరిపాడు మండలం, ఉదయగిరి ప్రాంతాల్లోనే జరిగింది. దాదాపుగా బూత్ నెంబర్ 1 నుంచి 10 వరకు నాకు ఎన్నికల సరళిని గమనిస్తూ మేము పోయేటప్పుడు మరిపాడు మండలానికి సంబంధించినటువంటి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. 1 నుంచి 10 వరకు క్రిటికల్ బూత్స్ అని లిస్ట్ ఇచ్చాము, ఎన్నికల కమిషనర్కి ఇచ్చాం, మా ఆర్ఓకి ఇచ్చాం, జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి, డిఐజీకి పంపడం జరిగింది. కానీ ఎక్కడ కూడా సాధారణ కానిస్టేబుల్ కూడా లేరు. అక్కడ ఉన్నది ప్రతి బూత్కి ఒక మహిళా కానిస్టేబుల్, ఒక ఎన్సీసీ క్యాడెట్ ఉన్నారు. నాటు బాంబుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ దొరికినప్పుడు కవితకు ఎందుకు రావడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇది చాలా దారుణమన్నారు. తీహార్ జైల్లో కవితను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మద్యం పాలసీ కేసులో ఇతర రాజకీయ నాయకుల పేర్లు వెల్లడించారని, కవితపై ఈడీ, సీబీఐల గురించి తీవ్రమైన ఒత్తిడి ఉందని, ఈ విషయాన్ని ఆమె తనతో పంచుకున్నారన్నారు. ఇతర నాయకుల పేర్లు చెప్పాలని ఒత్తిడి తేవడం అనైతికమని, చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. తీహార్ జైల్లో ఆమె ధైర్యంగా ఉన్నారన్నారు. నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీ గవర్నమెంట్ లో వాళ్లకు ఎక్కువ ఆదాయం రావడం కోసం మరి ఢిల్లీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నది.
ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం రకరకాల పాలసీలు చేసుకుంటారు. చేసుకుని ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి నేరస్తుడైతే మరి కేంద్ర ప్రభుత్వం కూడా నేరస్తుడు అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం మొన్ననే రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. మరి తీసుకొచ్చి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వాటిని విత్డ్రా చేసిండు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరి ప్రయోజనాల కోసం ఆ కేసు తీసుకొచ్చిండ్రు? మరి నరేంద్ర మోడీ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి దీని గురించి ఎప్పుడైనా ఆలోచించిండ్రా? ఆలోచించలేదు. అంటే ప్రధానంగా ఈ ఈడీలో సెక్షన్ 50 ఉందని చెప్పేసి, ఈ సెక్షన్ 50లో మరి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్. అంటే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఈ నేను తన నేర నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం అనేది నిందితుడు నిందితురాలి మీదనే ఉంటుంది. కాబట్టి అంతవరకు వాళ్ళని జైల్లో పెట్టొచ్చన్న ఒక చిన్న ప్రొవిజన్, ఒక సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ను తీసుకొని దాన్ని అడ్డంగా పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా మరి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. నిజానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. కల్వకుంట్ల కవిత గారి మీద ఈ కేసు పెట్టడం, మిగతా వాళ్ళ మీద పెట్టడం, నిజానికి ఇందులో ఈ క్రైమ్లో ఎక్కడ డబ్బు దొరకలేదు. నిజానికి పిఎంఎల్ఏ వైఎస్ఆర్సీపీ నేతల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని గొట్టిముక్కల సుధాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తెనాలలో తమ ఇంటి వద్ద సంచరిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై సుధాకర్ శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. కోర్టు ఆదేశాల మేరకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తెనాలలోని ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో ఈ నెల 13న క్యూ లైన్లో వచ్చి ఓటేయాలని చెప్పినందుకు సుధాకర్ అనే ఓటర్పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శివకుమార్ అతని అనుచరులు విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. మా ఇంటి దగ్గర ఎవరో అనుమానాస్పదంగా తిరగటం అలా అనిపించి కొంచెం అంటే వాళ్ళందరికీ ప్రాణహాని ఉందనే అనుమానం నాకు వచ్చింది. అందుకని మేము హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే ఓకే, మేము ప్రొటెక్షన్ గురించి అడిగితే సరే ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి అట్లాగే తెనాలి ఏఎస్పీ ఎస్హెచ్ఓకి అట్లాగే సిఎస్ గారికి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేషన్లు ఇవ్వండి, మీకు తగిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ఆదేశాలను అనుసరించి ఇక్కడ మేము మన గుంటూరు ఎస్పీ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది సమయంగా తీసుకున్నారు. వారు మాకు కావాల్సిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. అనుమానాస్పదంగా ఇంటి దగ్గర జనాలు తిరుగుతూ ఉన్నట్టుగా అనిపించింది. సో ప్రాణహాని ఉందని నాకు వాళ్ళ అనుయాయుల వల్ల, ఎమ్మెల్యే గారి అనుచరుల వల్ల. ఎందుకంటే మొన్న మీరు చూసుంటారు ఆ వీడియోల్లో వాళ్ళు ఏ రేంజ్లో మమ్మల్ని అటాక్ చేశారో అట్లా కొంచెం అనుమానాస్పదంగా మూమెంట్స్ చూసి కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మొన్న కంప్లైంట్ మీద అదే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా మేము త్వరగా ఏదో కన్క్లూజన్ వస్తుందని ఆశిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరిక. ఇప్పటికే పలు జిల్లాల ఉద్రిక్తతలు. జూన్ 4న ఓట్ల లెక్కింపు. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి 1 గంట కూడా మంత్రిగా ఉండే అర్హత లేదు. రాజీనామా చేయాలన్న బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వరరెడ్డి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపణ. జగన్ మాటలు వైసీపీ శ్రేణులకు ధైర్యాన్ని కలిగించలేకపోయాయన్న ఊహ. సజ్జల ఈ ఉదయం మళ్లీ గ్లోబల్ ప్రచారానికి చేయడానికి వచ్చారని విమర్శలు. 40 మంది మంత్రుల్లో ఒక్కరూ తాము గెలుస్తామని ధైర్యంగా చెప్పలేం లేదని ఎద్దేవా. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారన్న సజ్జల. ల్యాండ్ టైటిలింగ్ పై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపాటు. వైసీపీ ఓడిపోతుందనే భ్రమలో టీడీపీ ఉందని ఎద్దేవా. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.